యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. అందరు బాగున్నారు కదా? ప్రభుత్వం వారు విధించిన లాక్డౌన్ నియమ నిబంధనలను పాటిస్తూ అలాగే తగు జాగ్రత్తలు తీసుకుంటూ వీటికి మించి విశ్వాసాన్ని ఇలాంటి సమయంలో ప్రదర్శిస్తూ కాపాడుకుంటూ ముందుకు సాగాలని ప్రేమతో కోరుచున్నాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని బైబిల్ గ్రంథంలో ఉన్నది. మరి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు ఈ లోకంలోకి రావటానికి కారణం కూడా ఏమిటంటే, దేవునికి మనకు తగిన బంధాన్ని కలిపి, దేవునికి మనకి ఐక్యతను కలిగించి, పరిశుద్ధాత్మ ద్వారా మనలను అందులో పాలు పొందులు చేయటానికి, ఐక్యతకు మారుపేరుగా నిలవటానికి ఆయన మన కొరకు జీవించాడు, చేశాడు, మాదిరి చూపించాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యత అని బైబిల్లో కూడా వ్రాయబడి ఉన్నది. అంతేకాకుండా పౌలు పత్రికల్లో చాలా సందర్భాల్లో అతడు నా క్షేమాన్ని ఆకాంక్షించాడని, అతడు క్షేమాన్ని అడిగాడని, మిమ్మల్ని వారు అడిగారు, వీరు అడిగారని, వారు మీకు వందనాలు చెబుతున్నారు, వీరు మీకు వందనాలు చెబుతున్నారు అని పౌలు పత్రికల్లో మనం పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయటం చూసాం. అంటే పౌలు గారు తన పత్రికల్లో ఒకరి క్షేమాన్ని ఒకరు అడిగి తెలుసుకుంటున్నట్లు కూడా, అలాగే సహోదరులు తోటి సహోదరులను జ్ఞాపకం చేసుకుంటున్నట్లు కూడా లేఖనాల్లో పౌలు గారి పత్రికల ద్వారా దేవుడు వ్రాయించాడు. అదే రీతిగా ఈ దినాల్లో కూడా మనం చనిపోయేంతవరకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి దైవజనుడు, ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభు ప్రేమను బట్టి ఒకరి యోగక్షేమాన్ని ఒకరు అడిగి తెలుసుకోవాలి, ఒకరి పట్ల ప్రేమ, ఆప్యాయత, మమకారం కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రార్థనా జీవితం కలిగి, బాధ్యత కలిగి, భారం కలిగి, వారి క్షేమాన్ని ఆకాంక్షించి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అలాగే మీరు ఉంటున్నారు, మనమందరం కూడా చేస్తున్నాం. ఈ కోవాకు సంబంధించే ఒక అద్భుతమైన సంఘటన, నేను ఊహించని సంఘటన మరి నాకు జరిగింది. నిన్నటి దినాన 2021 మే మాసం 5వ తారీఖున బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారోన్ గారు సేవకుల కాన్ఫరెన్స్ పెడితే నేను అప్పటిదాకా లైవ్ చూసి వారు చేసే ప్రార్థన, వారి యొక్క ఆ దేవుని మాటలు విన్నప్పుడు నాకు ప్రేరణ కలిగి నేను జూమ్లోకి వెళ్ళాను. సాధారణంగానే వెళ్ళాను, చాలామంది ఉన్నారు జూమ్లో. ఊహించని రీతిలో దేవుని కృపతో మరి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు, సిస్టర్ షారోన్ గారు పలకరించి మరి నన్ను అడగటం, నాతో మాట్లాడటం జరిగింది. అయితే అందులో మరి పాస్టర్ బి షాలిం రాజు గారిని కూడా వారు అడిగి వారి క్షేమాన్ని తెలుసుకున్నారు. ఇలాంటి సందర్భం క్రైస్తవ సమాజానికి అవసరమని, అలాగే చాలామంది ఇలాగో చేస్తున్నారని, మనం ఇప్పుడు కూడా ప్రతి దైవజనుడు, ప్రతి క్రైస్తవుడు ఒకరి పట్ల ఒకరు ఇలా యోగక్షేమాన్ని అడిగి తెలుసుకునేవారికి ఉండడానికి మాత్రమే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి మనం అందరం కూడా ఇలా ఐక్యత కలిగి ముందుకు సాగాలని ప్రేమతో కోరుచున్నాను. ఒకసారి మీరు ఈ వీడియోని చూడండి. చాలామంది కోసం దైవ సేవకులు ప్రార్థనలు చేయబోతున్నారు, కాబట్టి మనమందరం కూడా దేవుని సహాయం. మిమ్మల్ని కూడా తలుచుకుంటున్నట్టు ప్రార్థన చేస్తున్నారు మీ గురించి కూడా. వండర్ఫుల్. ఓకే, మా బేబీ. దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక, చెల్లునుగాక. చూశారు కదా, విఘ్నులైన సహోదరి, నా సహోదరులరా, మనము కూడా బాధ్యత కలిగిన క్రైస్తవులుగా, దైవజనులుగా, సంఘస్థులుగా చేయవలసిన తక్షణ బాధ్యత కర్తవ్యం ఏమిటంటే, దేవుని ప్రేమను బట్టి ప్రస్తుత పరిస్థితులలో ఎంతమంది దైవజనులు, క్రైస్తవులు లేదా మన గ్రామస్తులు కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితుల్లో ఉన్నారో, ఎవరెవరి ఇళ్లలో ఉన్నారో వారిని ప్రేమతో పరామర్శించండి. పరామర్శించే ముందు తగు జాగ్రత్తలు తీసుకోండి.
మాస్క్ ధరించండి, శానిటైజర్ చేసుకోండి, భౌతిక దూరాన్ని పాటిస్తూ వారిని పరామర్శించి వారి ఇబ్బందుల్లో వారికి అవసరతలు తీర్చాలని ప్రేమతో కోరుతున్నాను. ఒకవేళ మీరు ఏమి తీర్చకపోయినా ఇలాంటి సమయంలో వారిని దర్శించి పలకరించి వారికి ధైర్యాన్ని చెప్పినప్పుడు వారు ఎంతో బలపరచబడతారు. పోయే ప్రాణము కూడా తిరిగి వచ్చిందనే భరోసా వారికి కలుగుతుంది. అంతేకాదు మీరు ప్రార్థన చేసుకొని ఇలాంటి విషయాలలో మీరు ముందుకు వెళితే పరిశుద్ధాత్మ సహాయం మీకు దొరుకుతుంది, దేవుని సన్నిధి మీతో వస్తుంది, దేవుని ప్రభావం మీలో నుండి వారిలోకి ప్రవేశించి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. మన దైవజనులు బ్రతుకుతారు, క్రైస్తవులు బ్రతుకుతారు, మన సమాజంలో ఉన్న అన్ని వర్ణ వర్గ కుల మతాలకు సంబంధించిన వారు బ్రతుకుతారు. ఇందులో దేవుని ప్రేమ వారికి అర్థమై ఇలాంటి పరిస్థితుల్లో నా వద్దకు నా కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు, నా యొక్క బంధువులు ఎవరు రాలేదు, నా మిత్రులు ఎవరు రాలేదు, నా డాక్టరు, నా యాక్టరు, నా నాయకుడు ఎవరు రాలేదు, కానీ నేను ద్వేషించే ఈ దైవజనుడు, ఈ క్రైస్తవుడు వచ్చాడు, ఈ క్రైస్తవురాలు వచ్చిందనే ఆలోచన వారికి కలిగి యేసు ప్రభుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించే అవకాశం నూటికి నూటి పాలు లేకపోలేదని మీకు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ మీరు కొంతమంది చేస్తూనే ఉన్నారు, ఇలా చేయమని కూడా కొంతమంది పెద్దలు కూడా చెప్పారు. అయినను మనం ఈ విధంగానే ముందుకు సాగాలని ప్రేమతో కోరుచున్నాను. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి మాదిరిగా ఉండటానికి మీరు షేర్ చేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలను దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధాత్మ ఐక్యత ఈ దినాల్లో అంత్య దినాల వరకు మన జీవితాంతం వరకు ఆయన రాకడాంత వరకు కలిగించి సాతాన్ని ఓడించి కరోనా సమయంలో కూడా ఆత్మ రక్షణ కార్యక్రమాలు అనేకమైనవి దేవుని కృపతో జరుగులాగున జరగాలని యేసునామను కోరుచున్నాను. దేవుడు అట్టి కృపను అనుగ్రహించునుగాక మనకి. ఆమెన్.